నమస్కారం దసరా శర నవరాత్రుల్లో మూడో రోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి అలంకార వైభవంలో అమ్మవారు ఒక సింహాసనం మీద కూర్చుని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది అమ్మవారికి కుడి చేతిలో ఒక బంగారు గరిటెను మనం అలంకారంలో దర్శనం చేసుకోవచ్చు ఎడమ చేతిలో రుచికరమైనటువంటి ఒక భోజన పాత్ర మనకి అలంకారంలో కనిపిస్తుంది అమ్మవారు రకరకాలైనటువంటి సువర్ణ ఆభరణాలు ధరించి ఉంటుంది అన్నపూర్ణాదేవికి కుడివైపు పరమేశ్వరుడు ఒక ఆది భిక్షువుగా భిక్ష పాత్రను చేతిలో పట్టుకొని మనకు అలంకారంలో దర్శనమిస్తాడు ఈ అన్నపూర్ణాదేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష ఇస్తున్నట్లుగా అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది దీనిలో ఉన్న అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే మహిత మహాహవ మల్లమ తల్లిక వేళ్ళ కఠేరక భిక్షురతే అంటూ అమ్మవారిని మనం కీర్తిస్తాం అంటే గొప్ప గొప్ప మల్ల యుద్ధాలు చేసేటటువంటి పరమేశ్వరుడు అంటే అమ్మవారికి ఎంత ప్రీతిపాత్రమో ఆది భిక్షువుగా భిక్షను స్వీకరించేటటువంటి పరమేశ్వరుడు అంటే కూడా అమ్మవారికి అంతే ప్రీతిపాత్రమని ఈ నామం మనకు తెలియజేస్తుంది పరమేశ్వరుణ్ణి ఆది భిక్షువు అని ఎందుకన్నారంటే ఆయన భక్తిని వర్గాలను భిక్షగా స్వీకరించి మనకి ముక్తిని ప్రసాదిస్తాడు అందుకే ఆయన్ని ఆది భిక్షువు అన్నారు సాక్షాత్తు పరమేశ్వరుడికే అమ్మవారు భిక్షను ఇస్తోందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే లోకంలో ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శివస్వరూపమే అని అర్థం అలా ఆకలితో ఉన్నవారికి అన్నార్థులకి ఎవరైతే ఆకలి తీరుస్తారో వాళ్ళందరూ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపమేనని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం తల్లి బిడ్డల మీద అపారమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటుంది బిడ్డ ఆకలితో ఉంటే తల్లి తట్టుకోలేదు ఎలాగైనా ఆకలి తీరుస్తుంది అంటే అంతటి అన్నపూర్ణాదేవి ఎవరి ఆకలైనా సరే తీలుస్తుందని చెప్పటానికి సంకేతంగా ఆది భిక్షువైనటువంటి పరమేశ్వరుడికే ఇస్తూ అలంకారంలో మనకు దర్శనమిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నార్తులను ఆదరించాలి అన్నదానం చేయాలనే అద్భుతమైనటువంటి సందేశం ఈ అలంకారంలో మనం తెలుసుకోవచ్చు దేవాలయంలో అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవటంతో పాటు ఇంట్లో దీపారాధన చేశాక అన్నపూర్ణాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి ఈ నామాన్ని దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం దద్యోజనము కట్టె పొంగలి పాయసానం వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత చంద్రఘంటాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారంలో అమ్మవారికి చంద్రఘంట అనే పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి నుదుటి మీద ఘంటాకారంలో అర్ధచంద్రుడు ఉంటాడు అందుకే ఆ తల్లికి చంద్రఘంటాదేవి అనే పేరు వచ్చింది ఈ చంద్రఘంటాదేవి అలంకారంలో అమ్మవారికి దశభుజాలు ఉంటాయి అంటే పది చేతులు ఉంటాయి ఈ పది చేతుల్లో కూడా రకరకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటుంది అందుకే ఆ తల్లిని దశభుజాదేవి అనే పేరుతో పిలుస్తారు చంద్రఘంటాదేవి వాహనం సింహం అంటే చంద్రఘంటాదేవి భక్తులందరూ కూడా సింహ పరాక్రమంతో ఉంటారని దీనిలో ఉన్న అంతరార్థం కాబట్టి ధైర్యానికి చంద్రఘంటాదేవి అలంకారానికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది ఎవరైనా సరే మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి శత్రు బాధలను తొలగింపజేసుకోవటానికి దేవాలయంలో చంద్రఘంటాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి చంద్రఘంటాదేవికి పుష్పాలు అంటే తుమ్మి పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రమని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి దేవాలయంలో అలంకార దర్శనం చేసుకుని అమ్మవారికి తుమ్మి పూలు సమర్పిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది చంద్రఘంటాదేవికి ప్రీతిపాత్రమైన నైవేద్యం కొబ్బరన్నం కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక కొబ్బరన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే చంద్రఘంటాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే చంద్రఘంటాదేవి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత ఈ శ్లోకం చదువుకుంటే చంద్రఘంటాదేవి అనుగ్రహం కలిగి శత్రుపాతల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి దసరా శరణవరాత్రులో మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలిగి జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండటానికి ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాము మరి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అదేవిధంగా శ్రీశైలం క్షేత్రంలో చంద్రఘంటాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలిగి శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ శ్లోకాన్ని చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి పిండజ ప్రవరారూఢ చండకోప అస్త్రకైరియుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విస్తృత మంత్రం చదువుకోండి శ్లోకం పఠించండి అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాతులకండి స్వస్తి